హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వెబ్సైట్ కోసం చెప్తాను సో ఈ వెబ్సైట్లో వచ్చేటప్పటికి మనం ఎటువంటి వీడియోస్నైనా లేదంటే ఫొటోస్నైనా సరే బ్యాక్గ్రౌండ్ ఈజీగా చేంజ్ చేయొచ్చు అనమాట అంతేకాకుండా మీ యొక్క ఫొటోస్కి ఎన్హాన్సర్ చేసుకోవచ్చు అనమాట అంటే బాగా బ్రైట్గా అదేవిధంగా బ్లర్గా ఉన్న ఫోటోలు కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఒక మంచి వెబ్సైట్ కోసం ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఫుల్గా ఈ వీడియో చూడడానికి మీకు ఎప్పుడైనా సరే ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కంటే రేపు లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఒక వెబ్సైట్ నేమ్ వచ్చేసి కట్అవుట్ ప్రో ఈ యొక్క వెబ్సైట్లోని చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఫోటో హెన్సా హెన్హాన్సర్ కార్టూన్ సెల్ఫీ బ్యాక్గ్రౌండ్ డిఫ్యూజన్ సో ఇలా చాలానే ఉన్నాయి ఇక్కడ ఈ టూల్స్ అన్నీ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట ఒక టైంలో ఇప్పుడు నేను ఇక్కడ ఈ త్రీ డాట్స్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ అని ఉన్నది ప్రోడక్ట్లోని ఏ ఏ రిమూవ్ అని ఉంటుంది అందులోని ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఉంటుంది సో మీకు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ సో మీరు ఇదివరకే చాలా యాప్స్ చూస్తుంటారు బట్ ఇందులో కూడా ఈ ఒకసారి లుక్ వేయండి సో ఇది కూడా మీరు చూసేస్తే బెస్ట్ ఎందుకంటే ఇది చాలా ఎగ్జాక్ట్లీగా చాలా హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది అయితే మాత్రం చూసారు కదా ఎంత బాగా అయ్యిందో అదేవిధంగా మనం ఇంకా చూసినట్టయితే ఇక్కడ వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మీ యొక్క వీడియోస్ కూడా బ్యాక్గ్రౌండ్ అదే అదేవిధంగా ఫేస్ కట్అవుట్ మీకు ఫేస్ ఒక్కటే మీకు పక్కన రికగ్నైజ్ చేయాలంటే ఆ ఫేస్ ఒక్కదాన్నే తీసి మనకి చూపిస్తుంది అనమాట అంతే బాడీని ఫేస్ని వేర్ చేస్తుంది అదేవిధంగా ఇందులో ఇంకా చూసినట్టు చాలా ఉన్నాయి ఇందులో ఆప్షన్స్ ఇక్కడ ఏ రీస్టోర్ ఇక్కడ ఫోటో హెన్ మీ యొక్క ఫోటోని ఏదైనా సరే సార్ప్ చేయాలనుకుంటే మీరు ఈజీగా సార్ప్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఒరిజినల్ వేరేలాగా ఉంది ఇక్కడ ఫోటో ఎన్హాన్సర్ అనేది వేరేలాగా ఉంది అనమాట ఇలాగ మన ఫొటోస్ను కూడా ఎన్హాన్సర్ చేసుకోవచ్చు చాలా నీట్గా వస్తే అదేవిధంగా వీడియో కూడా ఎన్హాన్సర్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఫోటో కలరేజ్ మీ దగ్గర బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉంటే మాత్రం మీరు ఈజీగా కలర్ చేసుకోవచ్చు ఇప్పుడు నా ఇప్పుడు ఒక ఫోటో అనేది ఇలా అప్లోడ్ చేసింది చూడండి ఈ ఫోటో బ్యాక్ బ్లాక్ అండ్ వైట్ ఉన్నది దీన్ని మనం కలర్లో ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇందులో చేసు ఇలా చూస్తే మాత్రం చాలానే ఉన్నాయి ఇక్కడ ఫోటో యానిమేటర్ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఒక ఫోటో ఉన్నది ఈ ఫోటోని మనం యానిమేట్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట అదేవిధంగా ఫోటో కలర్ కరెక్షన్ మీ యొక్క ఫొటోస్ కలర్స్ మాత్రం చాలా బ్లర్గా ఉన్నట్టయితే మాత్రం ఈజీగా ఇది కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఏ జనరేషన్ బ్యాక్గ్రౌండ్ డిఫ్యూజన్ సో బ్యాక్గ్రౌండ్ డిఫ్యూజన్ అంటే మీకు తెలిసే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసేవచ్చు అనమాట ఈజీగా చూసారు కదా ఎంత ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుందో ఇక్కడ చూడండి ఇలాగా ఒక ఫోటో ఉన్నది దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ ఎలాగ ఉన్నదనమాట సో దీన్ని ఎలా చేసాం ఇలాగ మనం బ్యాక్గ్రౌండ్ కూడా ఈజీగా తీసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నది యొక్క యాప్ అదేవిధంగా ఫోటో పాస్పోర్ట్ ఫోటో మీ దగ్గర పాస్పోర్ట్ ఫోటో ఉన్నట్టయితే మాత్రం నేను ఒక పాస్పోర్ట్ ఫోటో అనేది ఇలా అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఫోటో ఉన్నది సో ఈ ఫోటోని నాకు చాలా ప్రింట్లు కావాలనుకుంటున్నాను సో కామన్ సైజ్ ఫోటో స్పెసిఫికేషన్లో కామన్ సైజ్లోకి వెళ్ళి పేపర్ సైజ్ అయితే ఏ ఫోర్లో తీసుకోవచ్చు లేదా సిక్స్ ఇంటూ ఫోర్ సిక్స్ ఇంటూ ఫోర్లో చూసారు కదా ఎలాగొచ్చిందో మనకి ఈ సిక్స్ ఇంటూ ఫోర్లోనే ఎయిట్ ఫోటోస్ వస్తాయనమాట అదేవిధంగా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా చేంజ్ అవుతుందో అదేవిధంగా దీనికి సెట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా ఒక సెట్ అనేది ఇచ్చాను చూసారు కదా సెట్ కూడా ఇలా చేంజ్ అయిపోయింది అనమాట ఇలాగా మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచి బెస్ట్ బాగా వర్క్ అవుతున్న యాప్ చూసారు కదా ఈ యొక్క వెబ్సైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్క ఆన్లైన్లోనే ఈ యొక్క ఫోటో కటౌట్ ప్రోలోకి వెళ్ళి మనం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్